హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇదైతే మనకి అందరికీ చాలా మందికి తెలిసిన టిప్సే అండి ఉంటుంది. సో తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అయితే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అన్నమాట. నార్మల్గా మనం ఇంట్లో అయితే కొత్త చీపుర్లు అయితే తీసుకుంటాం కదా, సో మనకి నార్మల్గా ఇవన్నీ తెలిసే ఉంటుంది. కానీ మనం పెద్దగా ఫాలో అవ్వం అన్నమాట. అంటే గుర్తుంటుంది, కొన్ని అయితే గుర్తుండవు, మర్చిపోతూ ఉంటాము. సో ఇవన్నీ కొన్ని మనము చూసి తెలుసుకున్నామంటే ఇది మనకి యూజ్ అవుతుంది మంచిగా. అయితేను ఒకసారి ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి వీడియోనైతే. కొత్త చీపుల్ని తెచ్చుకున్నప్పుడు ఇలాగా కింద మొత్తము ప్రతిసారి ఇల్లు ఊడ్చినప్పుడు అంతా కూడా ఇలాగా దానిలో ఉన్న పొట్టు అనేది వస్తూ ఉంటుంది. సో అలాగా రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం చీపుని తేయగానే ఇలాగా అది వచ్చి ఇంట్లో మొత్తం పడిందంటే ఇల్లు మొత్తం కూడాను ఒకలాగుంటుంది. ఇంకా చిన్నపిల్లలు ఇంకా అలాగ ఉన్నప్పుడు వాళ్ళ పైన ఎక్కేసిందంటే కొద్దిగా అది ఇచ్చింగ్ లాగా వస్తూ ఉంటుంది అన్నమాట. సో గుచ్చుకోవడము అలా చేస్తూ ఉంటుంది. సో అలాగ రాకుండా ఉండాలంటే సో ఫస్టే మనం నీట్గా అది మొత్తం ఏదన్నా మన ఇంట్లో ఏదన్నా పాత తువ్వెనలో ఉంటాయి కదా, సో దాన్ని పెట్టుకునేసి మంచిగా మనం దువ్వేసేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ పొట్టు మొత్తం కూడాను నీట్గా వచ్చేస్తాయండి. మనకి చీపుర్లో ఉన్న పొట్టు మొత్తం వచ్చేసిందంటే మనం ఇల్లు ఊడ్చుకునే ప్రతిసారి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాంటి పొట్టు అంతా కూడా ఏమి పడదన్నమాట. సో మనకి చీపుర్లు అనేవి రాకుండా ఉండాలంటే ఇలాగ ఒక పెద్ద టేప్ని అయితే తీసుకునేసి మంచిగా చుట్టేసుకోవాలన్నమాట. ఆ ప్లాస్టిక్కి ఈ యొక్క దీనికి అన్నమాట రెండిటికి ఇలా చుట్టేసుకునేసి. ఇలా ఎందుకు చుట్టుకుంటామంటే చీపుర్లో నుంచి కొద్ది కొద్దిగా వస్తూ ఉంటుంది ఒక్కొక్క చీపురు పుల్లలాగా, అది రాకుండా అయితే ఉంటుందన్నమాట. ఇలా టేప్ వేసి చుట్టుకోవడం వలన చీపుర్ని అయితే ఒక మూలని అయితే పెట్టేస్తాము. అలా పెట్టడం వల్ల బెండ్ అయిపోతుంది కింద మొత్తం కూడాను. అలా కాకుండా ఉండాలంటే ఒక ఒక అంబిని అయితే తీసుకునేసి పైన ఒక చిన్న హోల్స్ని అయితే వేసుకునేసి దారంతో అయితే మనము కట్టేసుకునేసి మనం ఎక్కడ చీపుర్ని పెట్టుకుంటామో అక్కడ మనము తగిలించుకున్నామంటే ఇలాగ ఒక చిన్న రెండు హోల్స్ లాగా వేసుకునేయాలన్నమాట. కొద్దిగా గ్యాస్ మీద పెట్టేసుకునేసి కాల్చుకునేసి మనకి తలుపు డోర్ వెనకాల అయితే పెడతాం కదా చీపుర్ని, ఇలాగ పెట్టేసుకున్నామంటే చీపురు అనేది మనకి బెండ్ కాకుండా ఉంటుంది. చాలా రోజుల పాటు కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఈ టిప్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మనం ఆకుకూరలు అనేది ఫ్రెష్గా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. సో తెచ్చుకున్నప్పుడు మనము నైట్ తెచ్చేసుకొని ఇంకా నెక్స్ట్ డే వాడుకోవాలి అనుకున్నప్పుడు కవర్లో వేసి పెట్టడం కన్నా కూడాను ఇలా మన దగ్గర ఏదైనా న్యూస్ పేపర్స్ ఉంటుంది కదా, లేకపోతే పేపర్స్ ఏదన్నా ఉన్నా కూడా పర్లేదు, ఇలాంటి వాటిలో అయితే మనము చుట్టి మనం ఒక రబ్బర్ వేసానా లేకపోతే ఒక దారంతో ముడేసుకున్నా పెట్టేసామంటే ఫ్రిడ్జ్లో నీట్గా నెక్స్ట్ డే వరకు కూడాను ఆకుకూరలు అనేవి మంచిగా ఫ్రెష్గా అయితే ఉంటుందన్నమాట. ఈ టిప్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది అయితే అనుకుంటున్నానండి. ఇది తెలియని వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ అయితే మనము ఇంట్లో అయితే పిల్లలకి మనకి పెద్దవాళ్ళకి రాగి జావ చేస్తూ ఉంటాం కదా, సో రాగి జావ చేసినప్పుడు అందులో షుగర్ అనేది మనము ఒక ఇప్పుడైతే ఒక 3 స్పూన్స్ వేసే షుగరు ఒక 2 స్పూన్స్ పడాలి అని అనుకుంటే అందులో కొద్దిగా సాల్ట్ ఒకే ఒక పించ్ సాల్ట్ వేసేసి ఆ తర్వాత మనం షుగర్ వేసామంటే ఇప్పుడు 1.5 స్పూన్ షుగర్ వేస్తే కూడా టేస్ట్ అనేది మంచిగా అయితే తెలుస్తుంది అన్నమాట. షుగర్ ఎక్కువ పడకుండా సాల్ట్ వేయడం వల్ల తక్కువగా పడ
అప్పుడు మనము షుగర్ అయితే తక్కువ అయితే వాడుకోవచ్చు అన్నమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. ఒక్కొక్కసారి కాఫీ పౌడరు లేకపోతే బూస్ట్ ఏదో ఒకటి కలిపేటప్పుడు ఫస్ట్ మనం బూస్ట్ వేసామంటే కింద అంతా కూడాను అడుగు అట్లే నిలిచిపోతుంది. సో దానికైతేను ఫస్ట్ షుగర్ వేసుకున్నాక ఆ తర్వాత కాఫీ పౌడర్ వేసుకున్నామంటే కింద అయితే అస్సలు బ్లాక్గా అయితే అవ్వదన్నమాట. నెక్స్ట్ అయితే మనం చింతపండు నానబెట్టుకుంటాం కదా, సో అప్పుడైతే ఇందులో వాటర్ వేసేటప్పుడు చింతపండుకి ఒక 1 స్పూన్ అయినా 2 స్పూన్స్ అయినా కూడాను కలుపు అయితే యాడ్ చేసామంటే చింతపండు గుజ్జు అనేది మనకి నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. కొద్ది కూడా అందులో అయితే వేస్ట్ అవ్వదు చింతపండు గుజ్జు. ఆ రసం అనేది మంచిగా వస్తుంది, ఎక్కువగా వస్తుంది అన్నమాట. ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ అయితే మనము లంచ్ బాక్స్ పిల్లలకి పెద్దవాళ్ళకి ఇస్తూ ఉంటాం కదా, సో డైరెక్ట్గా మనం లంచ్ బాక్స్ పెట్టకూడదండి. ఎందుకంటే కొద్దిగా కింద పడినా లేకపోతే లంచ్ బాక్స్ మొత్తం కూడాను అది కింద పోయి కొద్దిగా బ్యాడ్ స్మెల్ రావడం అలాగైతే జరుగుతుంది. సో లంచ్ బాక్స్ పెట్టే ముందు కింద ఒక న్యూస్ పేపరు లేకపోతే టిష్యూ పేపరు ఏదో ఒకటి వేసి పెట్టామంటే ఒకవేళ కింద పోయినా కూడాను అందులోనే అబ్జర్వ్ అవుతుంది, బ్యాగ్ మొత్తం కూడా ఖరాబ్ అవ్వదన్నమాట. ఒకవేళ కింద పోయినా కూడా ఆ టిష్యూ పేపర్ వరకు ఎత్తి వేసేస్తే అయితే సరిపోతుంది. ఈ టిప్స్ కూడా ఫాలో అవ్వ చూడండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మనకి నార్మల్గా అయితే డ్రెస్సెస్కి అయితే ఇలాంటి కవర్స్ వస్తూ ఉంటుంది కదా, సో ఇలాగ జిప్ గ్లాస్ బ్యాగ్స్ లాగా కవర్స్ లాగా వచ్చినప్పుడు దీన్ని మనం ఎలా వాడుకోవచ్చు అంటే, సో మనము ఇంటిలో అయితే కొత్తిమీర పుదీనా కరివేపాకు అలాంటివి తెస్తూ ఉంటాం కదా, సో అలాంటివి తెచ్చినప్పుడు మామూలు కవర్లో దాంట్లో దీంట్లో పెట్టుకుంటూ ఉంటాము. సో ఇలాంటి జిప్ గ్లాస్ బ్యాగ్స్ ఉంటాయి కదా కవర్స్, దాంట్లో పెట్టుకున్నామంటే చాలా రోజుల వరకు కూడాను మనకి ఫ్రెష్గా ఉంటాయండి. ఆకుకూరలు కూడా మంచిగా ఉంటుంది. ఆ తర్వాత ఇలాగ కొత్తిమీర కరివేపాకు ఇలాంటివి ఏదన్నా కూడాను మంచిగా అయితే ఫ్రెష్గా ఉంటుంది. ఇలా పెట్టేసుకునేసి జిప్ గ్లాస్ బ్యాగ్ అయితే క్లోజ్ చేసుకునేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఎన్ని రోజులు వరకు అయితే మంచిగా అయితే ఉంటుంది. ఇలాగైతే వాడుకోవచ్చు అండి, చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఇది కూడా ఒకసారి వాడి చూడండి మీరు కూడాను. ఇవన్నీ కూడాను మీకు తెలిసే ఉంటుందండి టిప్స్ అనేది. సో తెలియని వాళ్ళకి అయితే నేనైతే చెప్తున్నాను, అంటే కొంతమంది బిగినర్స్ ఉంటారు కదా కొంచెం తెలియకుండా, వాళ్ళకైతే ఖచ్చితంగా ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ అయితే మనకి అప్పుడప్పుడు రైస్ అయితే మిగిలిపోతూ ఉంటుంది, సో మనం ఏం చేస్తాం అప్పుడే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాము. ఇంకా అంత రైస్ని ఇంకా పాడు చేయడం అయితే నచ్చదు కదా, ఎవరికైతే నచ్చుతుందండి అంత రైస్ని కింద వేసేయడం అయితేను. సో దానికైతే మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి నెక్స్ట్ డే తీసుకుందాం ఆ రైస్ని అయితే అనుకుంటాము. సో అలాంటప్పుడు అదైతే కొద్దిగా వాటర్ లాగా ఉంటుంది, ఎక్కువ జిల్లుగా అయితే ఉంటుంది కదా, సో దీన్ని ఫ్రెష్గా మనం అప్పటికప్పుడే చేసిన రైస్ లాగా వండుకోవాలి. అంటే నార్మల్గా మనము వాటర్ని బాయిల్ చేసుకునేసి మామూలుగా మనం రైస్ ఎలాగా పెట్టుకుంటామండి ఎందుక అలాగే అన్నమాట. ఇప్పుడు వాటర్ మొత్తం బాయిల్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు ఆ రైస్ మొత్తం కూడాను అందులో అయితే మనం వేసుకునేయాలన్నమాట. వేసుకునేసి మంచిగా కొద్దిసేపు అది ఒక్క తెల్లు అయితే తెల్లనిచ్చాక మనం వాచుకోవాలన్నమాట. అప్పుడైతే మనకి నార్మల్గా రైస్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి, టేస్ట్ కూడాను చాలా మంచిగా ఉంటుంది. చూసారా ఇప్పుడు మామూలుగా రైస్ ఎలా ఉడకపెడుతుందో, కొద్దిగా లైట్గా ఓకే ఉడుకుతో సరిపోతుంది, ఎక్కువసేపు ఉడకపెట్టలేదు. ఆ తర్వాత రైస్ని అయితే వార్చుకునేసాక అండి ఇక్కడైతే ఇప్పుడు ఫ్రెష్గా వండిన వేడి వేడి అన్నం లాగే ఉంటుంది, సేమ్ అసలు ఏమి డిఫరెన్స్ అయితే తెలియదండి.
ఇలాగ మంచిగా అయితే ఉంటుంది రైస్ కూరను. ఇదండి ఈరోజు వ్లాగ్. అయితే వ్లాగ్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. దీంట్లో మీకు ఏ టిప్స్ నచ్చిందో నాకైతే కమెంట్స్ చేయండి. ఈ టిప్స్ మీకు ఎవరికో కొంతమందికి అయితే యూజ్ అవుతుంది అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.